మన ఇళ్లకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా, ఇప్పుడే మన ఇళ్ల నాగోబ జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈ రోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం. తప్పకుండా స్కూల్ గురించి కానీ, నీళ్ల గురించి కానీ, పొడి భూములు కానీ, ఇండ్ల సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సేవ చేసే ప్రభుత్వం, పేదలకు భూములు ఇచ్చే ప్రభుత్వం, పేదలకు పని కల్పించిన ప్రభుత్వం. 100 రోజుల పని తెచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు 100 రోజుల పని ఇచ్చింది. పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. అదేవిధంగా ఇక్కడ కనపడేటువంటి ఇండ్లు కూడా ఆనాటి ఈ రోజు వరకు ఇండ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది గడీల పాలన కాదు, గల్లి బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి మీరు ఏదన్నా కూడా స్వేచ్ఛగా మాతో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది 8 రోజులు ఉంటుంది, మీరు హడావుడి పడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఒక ఇంటికి ఒక దరఖాస్తు, ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అధికారులు ఉంటారు. ఇవాళ అయినే కాకుండా రేపు కూడా ఇంకెవరైనా ఉంటే రేపు కూడా తీసుకుంటారు, ఎల్లుండి కూడా తీసుకుంటారు. దరఖాస్తులు అన్ని తీసుకొని మీకు ఏ పథకానికి మీరు అరువులో ఆ పథకం మీకు అందిస్తారు. కాబట్టి అందరు కూడా సర్పంచ్ గారు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక యువకులు, ఇక్కడటువంటి ఉద్యోగులు, ఎందుకంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, చదువురానటువంటి మన ఆదివాసీ జనాలు ఎక్కువ ఉంటారు, లేదా ఇతర కమ్యూనిటీలలో కూడా దళితులలో కూడా మరి చదువురానటువంటి పెద్దలు కూడా ఉంటారు. మారుమూల ప్రాంతాలలోనే అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి చదువుకున్న యువకులు మరి వాళ్ళ యొక్క ఫారాలు నింపండి దయచేసి.